ప్రైజ్ ప్రభు యొక్క గొప్ప నామోనకు మహిమ కలుగును గాక మీ అందరికీ వందనాలు బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి నేనును మేమును బాగున్నాం మీకోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రిల్లరా దేవుని నడిపింపు కొరకు మనం కనిపెట్టుకుందాం ఆ రోజున ఇస్రాయేలీలు దేవుని చేత నడిచినట్లుగా మనము దేవుని వాక్యమును అనుసరించి నడుచుటకు సమర్పించుకుందాం సమర్పించుకోండి ప్రభుని స్థుతించండి ప్రభునామమును మహింపరచండి రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం దేవుని వాక్యమునకు దగ్గరగా రండి ప్రియులైనటువంటి మీరందరూ కూడా వాక్యాన్ని యోచించండి దేవుని వాక్యాన్ని పరిశీలించండి ప్రభు వాక్యాన్ని అనుసరించాలి మనం దేవుని వాక్యము జీవగ్రంథం పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథంలో మాటలు మనం అనుభవించాలి అనేకమైన వాగ్దానాలు అనేక ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము ఎదగాలి ఓకేనా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం చూడండి యషయ ప్రవచన గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము వచనములో వ్రాయబడినటువంటి ప్రవచన లేఖనం ఏమనంటే యహోవా నీవు నీవుగాక వేరు ప్రభువులు మమ్మను ఏలిరి ఈ ప్రవచన లేఖనములో ఇస్రాయేలీలు ఒక చక్కని మాట వాళ్ళు పశ్చాత్తాపంతో కూడినటువంటి మాటను వాళ్ళు పలుకుతారు పలికారు ఏమని అంటే యహోవా నీవు నీవుగాక వేరే ప్రభువులు రాజులు అధికారులు మమ్మను ఏలారు అని వారు వాపోతున్నట్టు మొరపెడుతున్నట్టు పశ్చాత్తాపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది నిజమే కదా దేవుని ఏ ఏలుబడి దేవుని నడిపింపు ఎలా ఉంటుంది మనుషుల నడిపింపు ఎలా ఉంటుంది ఈరోజున ఎక్కువ శాతం మనుషుల నడిపింపుకి స్వచ్ఛత్త నడిపింపుకి అలవాటు పడ్డారు చాలామంది సహజమే కానీ దేవుని ప్రజలు దేవుని నడిపింపునకు దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేయాలి మనం ఈ పూట వీరన్న మాటను చూస్తే వీరిని దేవుడు నడిపించినట్టు దేవుడు దూరమైనట్టు ఎందుకు దూరమైనడు ఎందుకు విడిచిపెట్టాడు ఎందుకు వీరిని మనుషులు ప్రభుత్వం చేశారు వారి యొక్క అనుభవాలు మనం తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథము చలవిస్తున్న మాట ఏంటంటే దేవుని నడిపింపులో ఉన్నప్పుడు వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాలు కుటుంబ పరిస్థితులు వ్యక్తిగత అనుభవాలు వేరుగా ఉంటాయి కాబట్టి వీరు చెబుతున్న మాట ఏంటంటే నీవు కాక వేరే ప్రభువులు వేరే దేవుళ్ళు ఏమండి వేరే నాయకులు వేరెవరో క్రొత్త కొత్త వాళ్ళు మమ్మల్ని ఏలేరయ్యా అని వాళ్ళు చెప్తున్నటువంటి అనుభవాలు చూసారండి వేరే వాళ్ళు వే ఏలుతున్నప్పుడు పాలిస్తున్నప్పుడు అనుభవాలు ఎలా ఉంటాయి లేఖనములో ఇట్లా మనం చూస్తాం న్యాయధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో సంవత్సరం దగ్గరికి మరి ఏదో ఒక యాతామ బండ చాటున ఉన్నటువంటి సంవత్సరం దగ్గరికి వచ్చి ఇస్రాయేలీలు అంటారు ఏ మనలను ఫిలిస్టీలు మనకు ఏలిక ఏలికలన్నీ నీకు తెలీదా ఎందుకు వారికి జోలికి పోతున్నావు మనకు ఏలికలు ఎవరు నీ తెలీదా అని అంటారండి చూసారండి ఇస్రాయలీల కొరకు ఒక రక్షకుడిగా సంస్వాన్ని దేవుడిస్తే ఒక పరాక్రమం కలిగిన బలశాలిని శత్రు బలాన్ని జయించటానికి ఒక సంవత్సరం దేవుడిస్తే ఆ సంవత్సను ఒక యాతాము బండ సందులో ఒక బండ సందులో నివాసం ఏర్పరచుకుని అక్కడ దేవుని యొక్క చిత్తమును కనిపెట్టుచున్నటువంటి ఒక సంవత్సరం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏమంటారు మనకు ఏలికలు మనకు రాజులు పిలుస్తలని నీ తెలీదా నీ తెలుసు కదా వారికి మనము లోబడాలి వారికి మనం బానిసలుగా ఉండాలి అని వారు చెబుతారండి సుచేర్ ఎంత ఆశ్చర్యమో ఎంత దుర్బలమో చూడండి దేవుడు కాదంట కాబట్టి దేవుని వాక్యం ఇలా చలవిస్తూ ఉంది సమయలు మొదటి గ్రంథములో ఎనిమిదవ అధ్యాయంలో ఒక మాటను మనము చదువుకుందాం ఏంటంటే ఇస్రాయేలీలు గురించి యేసుప్రభువారు దేవుడు రక్షకుడు ఆయన ఏమన్నారు అనే మాటను మనము ఇక్కడ ఒక్కసారి పరిశీలన చేద్దాం ఎనిమిదో అధ్యాయంలో ఏడో వచ్చినంలో సమూహలు ఇస్రాయేళ్ళ గురించి అయా మాకు రాజు కావాలని మాకు ఏలి కావాలని అంటున్నారు వారు నన్ను ఏం చేయమంటావు అని ప్రవక్త అయినటువంటి సమయలు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు సమయలతో మాట్లాడారు ఏమని ఇక్కడ చూడండి ఏడవ వచ్చిన వారు నిన్ను విసర్జించలేదు సమయలు వారు నిన్ను విసర్జించలేదు తమ్మును ఏలకుండా నన్నే వారు విసర్జించారు చూసారా దేవుడు నడిపింపుకి దూరమైపోయారు ఏ కుటుంబం అయినా ఎవరైనా దేవునికి దూరం అయితే ఎలా ఉంటుందో ఒకసారి చెప్తున్నా చూడండి దేవునికి దూరమైతే సమూయలతో దేవుడు అంటాడు నిన్ను విసర్జించల మనుషులని విసర్జించల వాళ్ళు మనుషుల నడిపింపుని విసర్జించిన వారు వారిని ఏలకుండా నన్నే విసర్జించారు ఇస్రాయలీలు అరణ్యం పడి నలభై సంవత్సరాలు నడుస్తుంటే వారితో కూడా నేను నడిచా వారే నడవలేదు కదా అరణ్యంలో నేను కూడా ఉన్నా ఇప్పుడు వారు స్థిరపడిన తర్వాత వారు యోధులుగా ఉన్న తర్వాత వాగ్దాన భూమిలోకి వచ్చి ద్రాక్ష పండ్లు అంజు పండ్లు వారు భుజిస్తూ విశ్రాంతి పొందిన తర్వాత నన్ను విడిచిపెట్టారయ్యా అని ప్రభు కదా చాలా విషయాల్లో మనుషులు కూడా అట్లే కదా సంఘాల్లో చాలామంది వస్తారు దీవించబడతారు స్థిరపడతారు తర్వాత ఈ పాస్ట్ గారోనో ఈ ఏలికి మాకొద్దు మాకు ఉన్నతమైనవి కావాలి మాకు తగినటువంటి చర్చిలు కావాలి ఏసీ మందిరాలు కావాలి పెద్ద గుంపు కావాలి గొప్పవాళ్ళు కావాలి ఎవరో గొప్పవాళ్ళు మమ్మల్ని ఏలాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా కూడా మరి చెబుతున్న మనుషులు మాటలు బట్టి అర్థమవుతూ ఉన్నాయి పిల్లలు దేవుడు ఏలకుండా దేవుడు నడిపింపులో లేకుండా ఉంటే అది ఎలా ఉంటుందో ఈరోజు వాక్యంలో మీకు జ్ఞాపం చేస్తా చూడండి న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము చూడండి న్యాయధిపతుల గ్రంథము ఆరో అధ్యాయంలో రెండవ వచనం మిథ్యాన్యుల చెయ్యి ఇస్రాయేలీల మీద హెచ్చాయను వారు మిథ్యాన్యుల ఎదుట నిలవలేక కొండలలోనూ వాగులలోను గుహలను దుర్గములను తమకు నివాసములుగా సిద్ధపరుచుకున్నారు ఎంత భయంకరమైన విషయం మీరు బాగా వినాలి దేవుని నడిపింపు ప్రభు సన్నిధి మీ కుటుంబాల్లో దేవుని వాక్య నడిపింపు వాక్య ప్రభుత్వం మీ కుటుంబాలలో లేనప్పుడు జరిగేది ఏంటి చెప్పినా ఇస్రాయల్ ఏమైపోయారు చూసి వాగ్దాన భూమిలోకి వచ్చారు వాగ్దాన భూమిలో నివసించట్లా వారికి శత్రువులైనటువంటి నీళ్ళు చెయ్యి పై చేయి అయింది అంటండి వారి చెయ్యి పై చే అయింది వాళ్ళ నడిపింపు శత్రువు యొక్క బలము పెచ్చింగ్ ఎక్కువైంది వీరు డౌన్ అయిపోయారు కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడ నివాసం ఏర్పరచుకుంటున్నారు వారు కొండలలో వాగులలో గుహలలో దుర్గములలో చూసారా కృష్ణా జిల్లాలో చాలా చోట్ల విన్న విషయాలు ఏంటంటే ఎప్పుడు తన్నుకుంటారు తాగి కొన్ని ప్రాంతంలో ఎప్పుడు తనుకుంటారో తనుకున్న కేసులు పెట్టుకుంటారు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు రోజు అదే పని కానీ వీళ్ళు ఏం చేస్తారు చూశారండి ఈ తన్నుకోవటం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం వీటన్నిటి వలన వాళ్ళు పోలీసులు ఎప్పుడు వస్తారు అని ఇళ్ళలో ఆ ఊరిలో మగవాళ్ళు ఇళ్ళల్లో పడుకోరు ఆ గడ్డి బాముల్లో ఆ చెట్లలో గుట్టల్లో నివాసం ఎందుకంటే భయం ఎప్పుడు పోలీసు వచ్చి పట్టుకుపోతాడోనని పిల్లారా ఈ యొక్క సమయంలో ఒకసారి వాళ్ళు ఇస్రాయేలీలు కూడా వారు వాగ్దాన భూమిలో ఉండకుండా ఈ చెట్లలో పుట్లలో లోయల్లో గుట్టల్లో అక్కడ ఇక్కడ పరాయి దేశాల్లో పరాయి స్థలాలలో వారు దాముకునేటువంటి అనుభవాలు ఎందుకు చూసారా దేవుడు నడిపింపు లేని పరిస్థితి వలన అంతేకాదు ఇంకా కింద మాటలు వాళ్ళు వచ్చి ఆ శత్రువు దేవుని కాపుదల పోయినప్పుడు దేవుని నడిపింపు పోయినప్పుడు ప్రిలరా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి వాక్యం ఇక్కడ కనపడుతున్నమాట మూడు నాలుగు వచ్చినాలో ఇస్రాయేలీలు భూములు విత్తేవాళ్ళు అండి విత్తనం అది పంటకు వచ్చేసరికి వీళ్ళు వచ్చేసేవాళ్ళు మిద్యనీలు తర్వాత వాళ్ళతో పాటు మరికొంతమందిని ఏమండి మరికొంతమంది అమాలేఖీలు తూర్పున నుండి దండు ఇట్లా అన్నాడు ఈ మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి వీళ్ళందరితో వీళ్ళు వచ్చి ఏం చేసేవారు అంటే ఇస్రాయేలీలు విత్తిన విత్తనం నూనంతల పంట రావాలి దేవుని బిడ్డలకు సమృద్ధి పంట రావాలి వచ్చుద్ది కానీ శత్రువు వస్తాడు శత్రువు వచ్చేస్తాడు గొర్రెలను గొడ్లను ఎడ్లను ఇవన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి మీరు చదువుకోవాలి దేవుని వాక్యం ఇవన్నీ వాడు పట్టు పంటంతా పాడు చేసి కమ్మటి ఆహారం తినే పరిస్థితి లేకుండా పంటంతా పాడు చేసి సమృద్ధి అంతా పాడు చేసి దేవునికి ఉన్నటువంటి సమర్పణ అంతా పాడైపోయి విశ్వాసం అంతా పాడైపోయి ఎందుకు ఒకప్పుడు దేవుని నడిపింపులు ఉన్నప్పుడు ఆత్మతో నింపబడి మొక్కళ్ళ మీద ఉండి ప్రార్థించి ఆత్మ ఫలాలు ప్రార్థన ఫలాలు దర్శన అనుభవాలు ఇవన్నీ ఏమైపోయినాయండి ఎట్లా తొలగిపోయినాయి ఆ ధనాశ ఎక్కడి నుంచి వచ్చింది ఆ లోకాశ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్యాషన్ ఎక్కడి నుంచి వచ్చింది చూసారా కాబట్టి ఇక్కడ వాక్యములు మనం చూసినప్పుడు ఇవన్నీ శత్రువు వచ్చి అదంతా పాడు చేసి నాలుగు వచ్చిన రాయబడి ఉంటుంది చూడండి జీవన సాధనమైన మరి దేనినైనా నువ్వు ఇస్రాయలీలకు ఉండనీయలేదు వారి స్థితి ఏమైపోయిందంటే హీన స్థితికి వచ్చింది దేన స్థితి కాదు హీన స్థితి ఎంత భయంకరం అందుకొరకే వాళ్ళు అంటారు ప్రభువా నీవు కాక వేరే ప్రభువులు చాలామంది ప్రభువులు ఉన్నారు మనుషులు అనేవాళ్ళు పాపము కూడా ప్రభుత్వం చేస్తుంది ఎలా ప్రియులరా ఒకసారి ఆలోచించే చేయాలి మనం కాబట్టి నీవు ఏ నడిపింపులో ఉన్నావు దేన్ని ఆధారం చేసుకుంటున్నావు ఉద్యోగాన్న నీకు వచ్చే శాలరీసినా నీకున్న ధన బలాలను మరి దేన్ని బట్టి నేను ఎవరు నిన్ను నడిపించేది ఎవరు నీకు ఆలోచన చెప్పేది ఎవరు ఎవరో నీకు సమాధానం లేకుండా నీకు నెమ్మది లేకుండా నీకు వచ్చేటువంటి సమృద్ధిని అంతా పాడు చేసి నీకున్న మంచి మనసు దేన మనసు అంత పాడు చేసే పరిస్థితులు కా కనపడతాయి నీకున్న పవిత్రత పాడవటం కారణం నీ యమనేచ్చులకు దూరం అవటం కారణము ఏదో ప్రిలరా ఏలుబడి మారింది ఆలోచన మారింది ముసలి ముచ్చట్లు పడుంటారు చూడండి ఇస్రాయేలీలు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు చెట్లలో పుట్లలో నదులలో ఎక్కడెక్కడో దాముకుంటున్నారు నివాసాలు ఏర్పరచుకుంటున్నారు వాగ్దాన భూమి చేరారు వాగ్దాన భూమిలో ఉండట్లేదు ప్రభుని నమ్ముకున్నారు విశ్రాంతి కలిగి ఉండాలి ప్రభుని కలిగి ఉన్నారు నెమ్మది కలిగి ఉండాలి ఈ రోజున ఎందుకని అంటారు కాబట్టి ఇస్రాయలు అంటారు నీవు కాక వేరే ప్రభువులు మమ్ములను ఏలేరి చూడండి ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తాను ఆ రోమ పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినలో ఈ మాట రాయబడి ఉందండి ఏమనంటే ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను ఈ మాట చూడండి ఈ చదువుకున్న మాటలో ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను మరణము అంటే దుఃఖము కదండి మరణం అంటే ఎవరు సంతోషిస్తారు ఆహ్లాదకరంగా ఉంటారు మరణం అంటే దుఃఖము మరణం అంటే చీకటి మరణం అంటే భయము ఈ దుఃఖము చీకటి భయము ఇవి మనుషులను పాలిస్తున్నాయి చూడండి ఆది కాండంలో మరి మోసే వరకు అంటే మోసే రావాలి ధర్మశాస్త్రం ఇవ్వాలి దేవుని యొక్క నియము మోసే రావాలి దేవుని ప్రజలకు చట్టము దైవ చట్టం ఇవ్వాలి లేఖనం ఇవ్వాలి సత్యవాక్యం ఇవ్వాలి మనుషులకు కట్టడి పరిచేది మనుషులను క్రమపరిచేది దేవుని వాక్యము దేవుని వాక్యము క్రమపరిచి దేవుని వాక్యం లేకపోతే ఆ మనుషుడు ఎలా ఉంటాడు చూడండి అన్వేషాలు వేస్తాడు అన్ని భక్తి చేస్తాడు ఇష్టమొచ్చి నడుస్తాడు పోట్లాడతాడు తిరుగుతాడు తింటాడు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకుంటాడు ఎంతోమందిని వదిలిపెట్టారు ఎంతోమంది పాడు చేస్తాడు అబ్బో ఇంత అంతా కాదు వానికి ఏమి లేదంటే వాక్యం లేదు ఆదికాండములో ఆరుద్యములు ఇలా రాయబడి ఉంది మరణం వేలినటువంటి దినాల్లో ఆరు అధ్యాయం ఐదో వచ్చిన ఏముందంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు చూశాడు అసలు హృదయం మంచిది కాదు తలంపులు మంచివి కాదు ఎందుకని అంటే వాక్యము లేని మనుషులు ఈ రోజున కూడా ఉన్నారు వాక్యం ఎరగని ప్రజలు ఈరోజు కూడా ఉన్నారు ఉండి వాక్యమునకు దేవుని జీవ వాక్యమునకు లోబడక వాక్యమునకు వ్యతిరేకంగా తిరుగుబడి పోరాడుతున్నారు బైబిల్ మీద పోరాడే వాళ్ళు ఉన్నారు వాక్యం మీద పోరాడే వాళ్ళు ఇది వాక్యము నీకు మానవునికి జీవ వాక్యము మార్గము కాబట్టి వారిని ఏమి వెళ్తుందంటే భయము భయం అండి నిన్నటి వరకు భయంతో బ్రతికారు కరువు కరోనా అంటే భయపడ్డారు కరోనా తర్వాత కరువు వచ్చి కొదువులు వచ్చి మరణము భయముతో మరణించినటువంటి ప్రజలు గుట్టలు గుట్టలు చూసారా మోసే వరకు మరణమే లేను అది నెమ్మది కాలం కాదు దేవుని వాక్యం లేని చోట నెమ్మది ఉండదు డబ్బు ఉండొచ్చు సమృద్ధి ఉండొచ్చండి కానీ ప్రియులరా దేవుని వాక్యం ఉండాలి వాక్యము లేని చోట మరణం ఉంటుంది వాక్యము లేని చోట క్షీడు ఉంటుంది వాక్యము లేని చోట చీకటి సైతానుంటాడు వాక్యము లేని చోట రోమ పత్రికలో ఒక మాట చదువుతున్న చూడండి ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేస్తుంది పాపము మిమ్మల్ని ఏలుతుంది ప్రభుత్వం చేస్తుంది అధికారం చేస్తుంది ఆడుగొట్టు ఆగేసుకో అండి వాడి మీద ధ్వజమెత్తు వాడు పాడైపోయిన పర్ల మనం బాగుండాలి పాపము ప్రభుత్వం చేస్తుంది అది నీ వస్తువు కాదు అది నీ భార్య కాదు అది నీ స్థలము కాదు అయితే పర్వాలేదు ప్రభుత్వం చేస్తుంది లాగేసుకోవటమే సెటిల్మెంట్ పెట్టుకుందాం అంత కాకపోతే అధికార బలాలు చూసుకుందాం కుల బలాలు అధికార బలాలు మత బలాలు వీటి మీద నడిచే ప్రతీది కూడా అది మరణం చూసారండి ఇష్టపడట్లా మరణము క్రింద ఏలుబడి ఇలాంటి దౌర్జన్యం ఇలాంటి పాపం అనే అధికారం కింద చూడండి ఇక్కడ రాయబడిన మాట వారు కృపక కాదు వాక్యానికి కాదు దేవుని బిడ్డలు కాదు వాక్యానికి వాళ్ళు కాదు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటే సత్యవాక్యమునకు లోనైన వారు కాదు వాక్యముని ప్రేమించేవారు కాదు కాబట్టే వారి మీద పాపము ప్రభుత్వం చేస్తుంది ప్రజల ఈ విషయంలో ఒక వాక్యం మీకు చూపిస్తుంది యాకోబు కుమారులో చివరి వాడు పదకొండవాడు యోసేబు కలగన్నాడు ఆ కలలో కల చెప్పాడు ఆ కళ ఏంటంటే అనియా నా పన నిలబడింది మీ అందరి పనులు పడిపోయి ఉన్నీరా నాకు ఆ కళ వచ్చింది అని అని చెప్పాడు రే నువ్వు అంతకుముందు కూడా కళ చెప్పావు సూర్యచంద్రులు నక్షత్రానికి సాగిలిపడినట్టు చెప్పావు అంటే అప్పుడు వాళ్ళు అని వాళ్ళు ఏమంటారంటే ముప్పై ఏడవ ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో నిశ్చయముగా నీవు మమ్మను ఏలేదవా వాక్యం ఎలా వ్రాయపడి ఉంది ప్రిర్యారా ఏమనంటే ఇక్కడ చూడండి నేను మీద అందుకు అతని సహోదరులు వాళ్ళు అంటారు నీవు నిశ్చయముగా మమ్మను ఏలేదవా మా మీద నీవు అధికారిగా నుందువా అని అతనితో చెప్పి కోపపడి నేమైనా సరే మన ఏలేవాడు మనకి ఈడు మన ఏలటానికి లేదు వీడిని చంపేయాలనుకున్నారు భయపడతాడేంటండి ఎవరో మనల్ని ఎలుతున్నారంటే చాలామంది ఇళ్ళలో గృహాల్లో గొడవలు ఆ వచ్చే ఆ డబ్బులు పెత్తనం నేనే చే నేనే వెళ్ళాలి ఇంట్లో భార్య అదే ఆలోచన భర్త అదే ఆలోచన పిల్లలు పనికి వెళ్తారు వాళ్ళు కూడా అదే ఇంటికాడ ఒక రూపాయి ఇవ్వడం ఎవరు డబ్బులు ఆడలే ఎవరికాళ్లే కోసారులు ఎవరికాళ్లే నేనే పెత్తనం నేనే ఏలాలి చూశారా ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో కలహాలు నెమ్మది ఎక్కడ ఉంటుంది సమాధానం ఎక్కడ ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి దేవుని వాక్యము సెలవిస్తున్నమాట వాళ్ళు భయపడతారేంటి ఈ రోజున క్రైస్తవులు అంటే భయపడతారు ఒక కుటుంబం నాకు వచ్చి చెప్పారు అయ్యా మరి మీరు క్రైస్తవులు అయితే మేము మేము అని ఆ బజార్లో ఆ ఏరియాలో నాకు చెప్పారు అసలు మీరైతే క్రైస్తవులు అయితే మీకు అధికమునని ఎందుకని క్రైస్తవులు శుభ్రంగా ఉండరా క్రైస్తవులు చక్కగా ఉండరా వాళ్ళ ప్రేమ లేదా వాళ్ళు వాళ్ళు ఏమైనా చెడ్డ అలవాట్లు చెడ్డ అలవాట్లు ఉంటాయా ఉండవు కదా అంటే వీళ్ళు వస్తే మార్చేస్తారేమో మా ఆవుని మార్చేస్తారేమో నా భర్తను మార్చేస్తారు మా పిల్లలు మార్చేస్తారేమో వాళ్ళ చక్కటి అలవాట్లు పాడైపోతాయో పిల్లల భయం ఈ రోజున మన ఇండియా దేశంలో కూడా మన రాష్ట్రాల్లో కూడా భయం ఎందుకండి భయపడతారు క్రైస్తవులు అంటే భయం ఒడికిపోతున్నారు యోసేబు రాజు అనే మనుషులు నిర్ణయించారు అది దేవుడు అది దేవుడు కదా వీళ్ళెందుకు అడ్డుగా ఉంటారు భయపడుతున్నారు వణుకుతున్నారు చూసారండి దేవుడు నిర్ణయాన్ని వారు తప్పించుకుంటూ ఉన్నారు కాబట్టి వాక్యము ఇలా సెలవిస్తుందండి ఒక వాక్యం మీ చదివి నేను ముగిస్తాను ఏమనంటే జక్రయ గ్రంథములో జక్రయా గ్రంథము ఆరో అధ్యాయము పదమూడవచ్చునువులో ఒక చక్కని మాట మీకు జ్ఞాపం చేస్తున్నా రెండు వచ్చిన వాక్యాల చదివిని ముగిస్తాను చూడండి ఆరవ అధ్యాయము అతడే యుహోవ ఆలయము కట్టును అతడు యుగో ఆలయమును కట్టును అతడే యుగో ఆలయము కట్టును అతడు ఘనత వహించుకొని సింహాసనసీనుడై ఏలును సింహాసనసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఎంత మంచి మాట ఇది ప్రవచనం యేసుక్రీస్తుని గుర్చిన ప్రవచనం ఒకటే ఎవరో వేలారు ఫిరిస్తీలు వేలారు ఇస్రాయలేని దానివల్ల కరువులు కాటకాలు వచ్చి వారి నివాసాలే షిఫ్ట్ అయిపోయినాయి వారి బ్రతుకులు షిఫ్ట్ అయిపోయినాయి కొండల్లో వాగుల్లో గుట్టల్లో ఎక్కడో నివాసం ఉన్నారు వాళ్ళ పంట పాడైపోయింది మొదటి మాటలు మనం చదివం రెండు మాటలు మా మనుషులు లేని ఏలుబడి అంటే మరణం ఎక్కడ వాక్యం ఉన్నదో ఎక్కడ ఉన్నదో క్రీస్తుపుర వెలుగు ఉండదు అది చీకటి అక్కడ నెమ్మదుండదు కలవరం కల్లోలం ఎసేబు నిర్ణయాన్ని తప్పిస్తున్నారు దేవుని వాక్యాన్ని తప్పిస్తున్నారు వాక్యం లేకుండా ప్రమాదకరము ఈ రోజున ఆఖరి మాట ఒక మాట చదువుతున్నాం ఏంటంటే అతడు ఆలయము కడతాడు అతడే కడతాడు అతడు గ్ర ఘనత వహించుకుంటాడంటే అంటే మెస్సయ ఘనత అంటే సిలువను గురించిన మాటలు యేసుకృ అరవై ఆరవ కీర్తన ఏడు వచ్చినలో ఏమని ఉంటుందంటే దేవుడు నిత్యము పరాక్రమము కలిగి ఏలును ఐ ఆయన ఏలుబడి పరాక్రమము కలిగినది చూడండి ఆయన ఏలుబడిలో మనం చదివిన మాటలో ఏముంటుందంటే ఆయన యాజకత్వము చేస్తాడు ఆలయం అంటే సంఘంగా కడతాడు నిన్ను ఒక సంఘంగా కడతాడు ఏసు రక్తముతో నిన్ను కడతాడు ఏసు రక్త విమోచనతో నువ్వు కట్టబడతావు నీకు అప్పుడు ఏం జరుగుద్దు చూశారండి దేవుడు నిన్ను కడితే దేవుడు నీ కుటుంబాన్ని కడితే దేవుడు నీ జీవితాన్ని కడితే రక్షణలోనికి నువ్వు నడిపించబడితే మారు మనసులో నువ్వు నడిపించబడితే బాప్తిష్మం అనే నడిపింపులు నడిపించబడితే నీకేం కలుగుతూరా యాజకత్వం దొరుకుద్ది సేవ పరిచర్య ప్రభు ప్రార్థన పరిచర్య రెండోది ఆ ఇద్దరుకు సమాధానం అన్నాడు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కదా భార్య భర్తల సమాధానాలు లేవు ఎందుకని ఏలుబడి దేవుంది కాదు ఆయన సింహాసనాసీనుడు అన్నాడు ఇస్రాయేలీలు స్తోత్రాల మీద సింహాసనాశీనుడు ఆయన నువ్వు స్తుతించట్లా నువ్వు ఆరాధించట్లా నువ్వు ప్రార్థించట్లా సమయం లేదనుకుంటున్నావు సంపాదనలు పడిపోయావు నా కుదరట్లేదు అనుకుంటున్నావు చెడిపోతున్నావు పడి పడిపోతా కారణాలు నీ స్వచత్వం కదా కాబట్టి ఆయన యాజకత్వం నీ మీద పెట్టాడు ఆ కాడి నీ మీద పెట్టినప్పుడు నువ్వు కట్టబడతావు నీకు సమాధానం కలుగుతుంది ఆ యుద్ధరకు వాళ్ళు భార్య భర్తలు అవ్వచ్చు లేకపోతే విశ్వాసికి దేవునికి సమాధానం అయ్యుండొచ్చు ఒక దేశానికి మరొక దేశానికి ఒక సమాధానం అయ్యుండొచ్చు ఫ్రీలరా నీ హృదయానికి నీకు సమాధానం అవసరం కదా కాబట్టి దేవుడు నడిపింపులో సమాధానం ఉంటుంది దేవుడు ఏలుబడి చేస్తే వాక్యం నీ మీద ప్రభుత్వం చేస్తే నీకు నెమ్మది సమాధానం ఉంటుంది వాక్యము కాకుండా చీకటి లేకపోతే మనుషులు లోకము చెడు ఆలోచనలు నీ మీద ప్రభుత్వం చేస్తే అది నీకు దుఃఖము కరువుతో నింపబడతావు చెడుతో నింపబడతావు ఆది కాండము ఒకటాద్యం పదహారు వచ్చినలో ఇట్లా ఉంటుంది ఆయన పరాక్రమం కలిగి నిలబడి ఏంటంటే పగటి నేలుటకు సూర్యుణ్ణి చేసాను రాత్రి నేలుటకు చంద్రుణ్ణి చేశాను అని అంటాడు వాళ్ళు ఏల్తారు భూలోకాన్ని వాక్యం మీరు చదివారు కదా సూర్యుడు చంద్రుడు యాల్తారు దానిలో ఒక ఆత్మీయ అర్థం ఏంటంటే సూర్యుడు పగటికి గుర్తు కదండి చంద్రుడు రాత్రి ఏలుబడి వెలుక్కు గుర్తు కదండి చూడండి పగటి అనుభవం తేజోవాసులు రక్షించబడిన వారిని నడిపించే నడిపింపు భూలోకంలో అది సంఘ పరిచర్య ఉంది అదే యాజకత్వం ఆ యాజకత్వంలో నువ్వు రావాలి నీకు సమాధానం ఉంటుంది మంచి నడిపింపు ఉంటుంది నీకు విశ్రాంతి ఉంటుంది నీకు ఐశ్వర్యం ఉంటుంది పగటి నేలుటకు సూర్యుడు సూర్యుడు నీతి సూర్యుడే సుక్రీస్తు చీకటికి రాత్రికి పత్తులేదని ఉంది వాక్యము ఆ నడిపింపు తేజవాసుల గుంపు పరిశుద్ధులు ఉంటారు ఆ సంఘములో పరిశుద్ధులు విశ్వాసులు విశ్వాసులుంటారు సమర్పించుకున్న వాళ్ళు ఉంటారు యేసు రక్తంతో కడగబడిన పవిత్రులు ఉంటారు వారిని ఏలుబడి చేసే క్రీస్తు ప్రభు ఉంటాడు చంద్రుడు లోకంలో మరణములోను చీకటిలోను ప్రమాదములోను పాపంలో ఉన్న వారిని ఏలుబడి అంటే వారిని క్రీస్తులను రక్షణ నడిపించు అనుభవం దేవుని బిడ్డలు ఏ నడిపింపులో ఉన్నారో చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వాక్యం రాయబడి ఉంటుంది దేవా నీవు కాక వేరే ప్రభువులు ఒకవేళ నీ మీద పాపము ప్రభుత్వం చేస్తుందా పాపము నేను ఏలుతుందా పాపము కోరికలతో నిండిపోతున్నావా పాప నుంచి విడుదల పొందలేకపోతున్నావు ఉపాసం ఉండు ప్రార్థన చేసుకో వ్యామోహ వ్యామోహాల నుంచి విడుదల పొందు చెడు వ్యసనాల నుంచి విడుదల పొందు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు నువ్వు అట్లా దీవుని కరగ ఉండాలి దేవుని నడిపింపులో రావాలని నేను ప్రార్థన చేస్తా కళ్ళు మూసుకో స్తోత్రం ప్రభ దేవుని ఏలుబడులోనికి వీరు నడిపించండి దేవుని నడిపింపులో నడిపించండి దేవుని ధీములు నింపండి ఈ మాటలు ప్రతి వారి మీద ప్రభుత్వం చేయనట్లుగా నీ వాక్యం ప్రభుత్వం చేసి ఏలుబడినట్లుగా చేయమని ఏ సునాము నడు సునాము తండ్రి ఆమెను